नमस्ते एबीसी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांश संचार जीविनी विनियोगिंचुकोंडी संचार जीविनी बस प्रारंभोत्सवंलो एंपी भरत्राम యాదవులను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించేలా సంఘటితం చేస్తాం మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు నక్కిళ్ళ బాబూరావు పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ డిమాండ్ కేసులు పెరగకుండా ప్రజలు సహకరించాలి మీట్ ది ప్రెస్ లో ఎంపీడీఓ జాన్ లింకన్ యాదవులను రాజకీయ పార్టీలు గుర్తించేలా సంఘటితం చేసి అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకువస్తామని శ్రీకృష్ణ యాదవ సంఘ నాయకులు తెలిపారు బుధవారం స్థానిక లాలచెరువు వద్దగల యాదవ సంఘ నాయకులు నక్కిళ్ళ బాబూరావు నివాసంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్ రాజమహేంద్రవరం పూర్తి స్థాయి కార్యవర్గం యువత మహిళా కమిటీలు సంఘ నాయకులు నక్కిళ్ళ బాబూరావు అంకం నాగేశ్వరరావు గంగుల వెంకటేశ్వరరావు చావలి రాజేశ్వరరావు తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడారు యాదవ సంఘ సభ్యుల అభ్యున్నతికి ఈ సంఘం పాటుపడుతుందని తెలిపారు నూతన గ్రేటర్ సంఘ అధ్యక్షులు రవి యాదవ్ మాట్లాడుతూ పెద్దల సూచనలతో యాదవ సంఘ సభ్యులందర్నీ కలుపుకుపోవడంతో పాటు వారి అభివృద్ధికి పాటుపడతామని అన్నారు ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీల పెద్ద సామాజిక వర్గంగా ఉన్న తమను కరివేపాకులా వాడుకొని వదిలేశాయని ఇక ముందు అలా జరగకుండా యాదవులకు ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు సభ్యులు నూతన కార్యవర్గం ప్రకటించారు ఈ సమావేశంలో నాయకులు మిస్కా జోగినాయుడు బర్ల సీతారత్నం బర్ల సత్యనారాయణ మరుకుర్తి దుర్గా యాదవ్ మొల్లి చిన్న యాదవ్ కడియాల రాజశేఖర్ కొయ్యాన కుమారి సీరా లక్ష్మి తుల్లి పద్మావతి మరుకుర్తి నరేష్ బూరా దుర్గాంజనేయులు మిస్కా రాజు పెనుగొండ లక్ష్మణరావు పక్కుర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు గ్రేటర్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని ఈరోజు పెద్దల సమక్షంలో పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఎన్నిక చేసినందుకు పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పాత్రిక మిత్రులకు అలాగే యాదవ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే సోదరు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యాదవుల సంఖ్యాపరంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు రాజకీయంగా కానీ అనేక రకాలుగా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నా కూడా రాజకీయ రిజర్వేషన్లు మాత్రం యాదవులకు చాలా తక్కువగా ఇస్తున్నారు ప్రభుత్వాలు కూడా రాజకీయ పార్టీలు కూడా యాదవులకు సముచితమైన స్థానం కల్పించాలని రాజమహేంద్రవరంలో ఈ యాదవ జాతి ఐక్యత కోసం అందరూ పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పెద్దల బాబురారు చెప్పినట్టు యాదవ భవన్లో కొన్ని పేద యాదవులకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అది పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది రేపు భవిష్యత్తులో కూడా ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది పెద్ద ఆయన చెప్పి ఉన్నారు దాని ప్రకారంగా ముందుకు ప్రణాళిక ప్రకారంగా చేసుకుని అందరికీ యాదవ భవన్ ఉపయోగపడే రీతిగా ప్రతి పేద యాదవులు విద్యార్థులకు కానీ లేకపోతే పెద్దలు ఎవరైనా రాజమండ్రి వచ్చి వేరే గవర్నమెంట్ ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన అకామిడేషన్ కొరకు యాదవ భవన్ ఉపయోగించడం కొరకు అలాగే కళ్యాణ వేదికలకి అదే పెళ్లి కార్యక్రమ పెళ్లి పరిచయ వేదికలకి అలాగే యాదవ విద్యార్థులకు హాస్టల్ వసతులు కానీ ఏదైనా అయితే ఫ్రీ అకామిడేషను ఫ్రీ ఫుడ్ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసే విధంగా ఒక రూపకల్పన చేస్తున్నారు
కోవిడ్-19 టెస్టులు సులభతరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార సంజీవని బస్సు రాజమహేంద్రవరం చేరుకున్న సందర్భంలో బస్సును స్థానిక సుబ్రహ్మణ్య మైదాన్ ఆనందలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ కిషోర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోవిడ్-19 టెస్ట్ కోసం రూపొందించిన సంచార జీవని వాహనం ద్వారా ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకుని తోటివారి శ్రేయస్సు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సహకరించాలన్నారు. జిల్లాకు 3 బస్సులను కేటాయించగా రాజమహేంద్రవరం పరిధిలో 1 బస్సు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అర్ధగంట సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వగలరన్నారు. రాజమహేంద్రవరం పరిధిలోని వాహనం ద్వారా రోజుకి 1000 పరీక్షలు చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ కోవిడ్ పరీక్షల కొరకు ఏర్పాటు చేసిన సంచార జీవని రాజమహేంద్రవరం నగరం రూరల్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రూరల్ పరిధిలోని ఎంహెచ్ సిటీ పరిధిలోని ఒక ప్రోగ్రాం ప్రకారం అందుబాటులో ఉంచుతారని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలు మార్కెట్ నిర్వహించుకోవాలని, 11 గంటల అనంతరం తమ ఇళ్లలో ఉంటూ ప్రభుత్వాన్ని సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ టి రమేష్ కిషోర్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కోమల, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, ఆర్టీసీ ఎం నాగేశ్వరరావు, డిఎం సత్యనారాయణ మూర్తి, కానుబోయిన సాగర్, అర్బన్ హెల్త్ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు. పెట్టుకోండి అమ్మా, ఫ్రీగా ఉండండి. అయితే మాస్క్ వేసుకోండి. ఈ యొక్క బస్సెస్ లో ఇన్సిడెంట్ గా టెస్టింగ్ చేసేదానికి అవకాశం కల్పించారు. దీని పేరు కూడా సంచార సంజీవిని అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి ఇట్లాగా ఫ్రీ బస్సెస్ ని పెట్టడం కూడా జరిగింది. అందులో రాజమండ్రికి ఒక బస్సు డెడికేట్ చేస్తూ ఈ యొక్క బస్సులో సుమారుగా ఈ రోజున 1000 శాంపిల్స్ చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దశాన్ని కూడా జరిగింది. రాజమండ్రిలో నంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కూడా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. మెయిన్ ముఖ్యంగా పాయింట్ ఏంటంటే రాజమండ్రి సెంట్రలీ లొకేటెడ్ పాయింట్ అయింది. గోదావరికి మన జిల్లా నుంచి ట్రైన్ హాల్ట్ కూడా రాజమండ్రిలో ఉంది. సుమారుగా ఆర్టీసీ నుంచి రోజుకి 11,000 నుంచి 12,000 మంది ప్రయాణికులు రాజమండ్రిలో దిగడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవే కూడా పాయింట్ కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 6 to 11 పాటు ఏదైతే షాప్ పర్మిషన్ ఇచ్చారో దాని తర్వాత అంతా కూడా పూర్తిగా లాక్డౌన్ చేయాలని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే సిమ్టమేటిక్ ఉన్నారో మీరు ఇక్కడ వచ్చి నమోదు చేయించుకుని ఈ సంజీవిని బస్సులో మీరు చెక్ చేయించుకుంటే హాఫ్ అన్ అవర్ టైంలో ఆ రిజల్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా చేయించుకున్నాను. వెంటనే ఒక మెసేజ్ ఇచ్చేదానికి ఈ యొక్క రిజల్ట్లో కూడా నెగిటివ్ రావడం కూడా జరిగింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సోషల్ డిస్టెన్సింగ్, మనకు ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకుని అందరూ కూడా మెలకలుస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకి సంపూర్ణ న్యాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుందని దళిత ఆర్మీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరుణ్ జేకే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నవరత్నాలతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తూ జనరంజక పాలన చేస్తున్నారని, ఇది ఓర్వలేక మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసి వెంకట్రావు మాట్లాడుతూ 2 సార్లు ఎంపీగా చేసిన హర్షకుమార్ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. చెప్పుకునేందుకు మంచి పథకం ఒకటి కూడా లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకోవడం హర్షకుమార్ ఆపుకుంటే తగిన సమాధానం చెబుతామని అన్నారు. సమావేశంలో గుడాల జాన్సన్, కడిగితల మనోహర్, బుద్దాల రాజు, వెంట్రపాటి సురేష్, మర్రి పుష్పరాజు, తగరం సోము, గారా త్రినాథ్, ముత్యాల అప్పారావు, సోడదాసి సుందర్ సింగ్, మోతా సుభాష్, గుడుపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 108 ఇచ్చాడు అంటే అవి కూడా 108. ఆ 108 ఇచ్చి ప్రతి మండలానికే ఒక్కొక్కటి చెప్పిన విషయం చేస్తే దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. హర్షకుమార్ గారు, హర్షకుమార్ గారు ఈ వేళ 2 సార్లు ఎంపీ అయినా ఏ తెలిసింది అలా చేశారు? మీరు ఎవరు బాగుపడ్డారు మీ వల్ల చెప్పండి. మీరు ఎంపీగా చేసింది మీ స్వార్థం ముందు చేసుకున్నట్టే చేసుకున్నారు కాదు. ఇంతమంది దళితులు ఉన్నారు, ఎవరికైనా ఒక హెల్ప్ చేసినట్టు చెప్పు, ఎప్పుడైనా చూపించండి. మీరు ఈవేళ దాసి వెంకట్రావు ఒక ఫస్ట్ టైం వచ్చింది ప్రెస్ ముందు మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే, మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం బాగుండే ఆయన పథకాలు నేను బాగున్నా పర్వాలేదు, బాగున్నాను. నా పేద ప్రజలందరికీ దక్కుతున్నాయి, నా ప్రాజ ప్రజలందరూ భోజనం చేస్తున్నారు అయ్యా. నా ప్రాజ ప్రజలందరూ సరైన భోజనం చేసి ఈ కోవిడ్ టైంలో ఇంట్లో కూర్చుని పెన్షన్స్ ఇంటికి వెళ్ళిస్తున్నారు, పొలంలోకి వెళ్ళిస్తున్నారు, ఎక్కడుంటే అక్కడ రోగి దగ్గరికి వెళ్ళిస్తున్నారు. ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ మీరెందుకు చేయలేదు? మీరెందుకు చేయించలేకపోయి రేపు 2 సార్లు ఎంపీ అయ్యండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను దళితునే కుట్టనా అన్న మాట అన్నాడు. అంటే దళితులు అంటే మనం సౌకర్యంగా చూశాడు. ఆ దాని మీద మీరు ఖండించరా? ఈవేళ ప్రభుత్వం ఎలా దోచేసుకుంటుందో అలా చేసేసుకుంటుందో అని చెప్పి మీరు ఖండించడం అంటే ఎంత ఆశాస్పదంగా ఉండదు. ఎందుకంటే దళితులుగా పుట్టాం కాబట్టి దళితులు కూడా అంబేద్కర్ ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా దాని మీద ఒక మాట మాట్లాడకుండా ఏ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు, ఇసుక దోచేస్తున్నాడు, అది చేస్తున్నాడు, 3 రాజధానులు పెట్టినారు. 3 రాజధానులు అంటే మీరందరూ కలిపి 70 సంవత్సరాల్లో హైదరాబాద్ డెవలప్ చేశారు. హైదరాబాద్ ఉండే రాజధాని ఇది, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ డెవలప్ చేశారు కానీ ఇలా స్టేట్ విడిపోయిన తర్వాత బయటకు వచ్చి మనం దిక్కుమాలిలాగా ఎక్కడ ఉండాలని షెల్టర్ లేకుండా అయిపోయింది. ఈవేళ ఆ విధంగా డెవలప్ చేయడం వల్ల ఈ విధంగా ఉద్యమానికే ఒక ప్రత్యేకత. ఉద్యమ నిర్వహణలో విశిష్టమైన శైలి, ప్రతిభ కలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కాపు జేఏసీ నాయకులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి అన్నారు. ఉద్యమానికి స్వస్తి పలుకుతున్నట్లు ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాపు జాతికి రిజర్వేషన్ల కోసం పోరాడిన ఘనత ముద్రగడకే దక్కుతుందన్నారు. ఆయన మాటకే కట్టుబడే మనిషిని అన్నారు. ఆకలి దప్పికతో చీకట్లో మగ్గుతున్న కాపు జాతిని వెలుగులోకి తీసుకొచ్చిన నాయకుడని కొనియాడారు. ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని, అటువంటి నాయకుడిపై కొంతమంది పనిగట్టుకుని వేస్తున్న అభాండాలను ఖండించారు. కాపు రథసారథి, కాపు జాతి ఘనతను చాటి చెప్పిన నాయకుడు ముద్రగడను విమర్శించే అర్హత ఎవరికీ లేదన్నారు. నాయకుడు అంటే ముందు నడిచేవాడు కాదు, ప్రజల వెంట నడిపించేవాడే నాయకుడు. ఆ కోవకు చెందిన వారే ముద్రగడ పద్మనాభం గారు. ఏ కాపు రిజర్వేషన్ గురించి అయితే తన జీవితాన్ని కూడా అన్నంగా పెట్టి కాపు యొక్క ఉద్యమం నడిపించిన నాయకుడు. ఏ కాపుల ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ కల్పిస్తానని ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విఫలమైతే ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఉద్యమం ద్వారా, నిరసన ద్వారా పలుమార్లు ప్రభుత్వానికి హెచ్చరించారు. కానీ ప్రభుత్వం అణచివేసే ధోరణిలో పద్మనాభం గారిని నైతికంగా, మానసికంగా చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. వాటిని అన్నీ కూడా సహించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో నిరసన ఏర్పడిందని అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది గమనించాలి. మాటలకి ఆయన చాలా మనస్తాపం పొంది 2 రోజుల క్రితమే ఆయన విరమించుకుంటానని ఆయన లేఖ రాయటం జరిగింది. దానితో మేమందరం కూడా వెళ్ళి సంప్రదించాం. కొంతమంది ఫోన్లో మాట్లాడారు, కొంతమందికి ఆయన ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. 13 జిల్లా నుంచి కూడా జేఏసీ వాళ్ళందరూ వస్తున్నాము, అందరూ మాట్లాడుతున్నాము. ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, టీడీపీ నుంచి కూడా కొంతమంది కాపుల నాయకులు మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడుతున్నా మరొకమారు మేము కోరుకున్నది ఒకటే, మా సోదరి సోదరులు మాట్లాడేది ముందు కొంచెం సంభాళించుకుని మాట్లాడండి, జాతిని తాకట్టు పెట్టద్దని నేను వేరుకోరుకుంటున్నాను. మరొకమారు హెచ్చరిక కూడా మేము విన్నపంగా వినేది వింటే పర్వాలేదు, లేదంటే హెచ్చరిస్తున్నాం. ఇంకోమారి ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, డిబేట్లో కానీ
ముద్రగడ గారు పద్మనాభ గారి యొక్క ఉద్యమం గురించి కానీ ఆయన వ్యక్తిత్వ జీవితం మీద ఏ రకమైన దుర్భాషలు ఆడినా మీ కఠిన కరోనా తాకిడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మన్యం మారేడు మిల్లులోని గ్రామ వాలంటీర్లు నడుం బిగించారు. వారు స్పందిస్తూ మన్యంలో పర్యాటకులను అనుమతించొద్దని మారేడు మిల్లి పోలీసులు ఎస్ఐడి రామకృష్ణ వారికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మారేడు మిల్లులో నిర్వహిస్తున్న బొంగు చికెన్ దాకనాదారులకు తాత్కాలికంగా అమ్మకాలు నిలిపివేయాలని కోరుతూ నోటీసులు అందించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ కోస లక్ష్మణ ద్వారా పల్లాల చిన్నారెడ్డి, కత్తుల వెంకటరమణారెడ్డి, కుండ్ల సుగిరెడ్డి, కుండ్ల సూర్యనారాయణ రెడ్డి, గొడ్లే భాను బాబు తదితరులు పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకోవచ్చు కదా మీరు, పెట్టుకోవాలండి మీరు కంపల్సరీ. మార్మిల్ వాలంటీర్ మాట్లాడుతున్నామండి. మాకు చిత్తూరు మండలం నుండి ఈ మాకు టూరిస్టులు వస్తున్నారు, వాళ్ళ వల్ల మాకు కరోనా వచ్చే కరోనా వస్తుందని ఒక ఆందోళన ఉంది. దానికోసం స్వచ్ఛందంగా మా వాలంటీర్లు అందరూ నడుము గురించి ఇక్కడ బయట నుండి వచ్చే వాళ్ళకు ఎటువంటి సౌకర్యం లేకుండా డ్యాంబసీన కోట్లు కానీ సీతాన కోట్లు కానీ అన్ని కోట్లు మోయించడం జరిగిందండి. ఈరోజు తర్వాత ఫస్ట్ వెళ్ళి ఎస్ఐ గారికి ఒక మెమరాండం అంటే వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మా వీఆర్ఓ గారు మేమంతా మా వాలంటీర్లం అందరం కలిసి వెళ్ళి మొత్తం ప్రతి షాప్కి నోటీసులు ఇచ్చి వాళ్ళను అందరినీ స్వచ్ఛందంగా మాతో కలిసి మీ షాపును మూయమని చెప్పడం జరిగిందండి. మరియు గ్రామస్తులకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించమని మరియు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవాలనేసి మా మరియు బయట ఎవరు విద్యలు విడిగా తెలియకూడదు అనేసి మా ప్రజలందరినీ తెలియజేస్తున్నామండి. మండల కేంద్రం సీతానగరంలో ఎడ్లపల్లి కాంప్లెక్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలపై మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టి మధ్యలోనే కాతేరు వరకు నిర్మించిన ఆర్ఎన్బి రోడ్డు పనులు సీతానగరం వరకు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో నకిలీ పోలీసు ఎలా పట్టుకొచ్చారో ప్రశ్నించారు. నకిలీ డీఎస్పీ కారణంగా ఒక ఎస్ఐ పలువురు కానిస్టేబుళ్లు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన ఎస్ఐను కాపాడాల్సిన బాధ్యత నకిలీ పోలీసులను సృష్టించిన వారిపై ఉందన్నారు. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు ఉండవని, లిక్కర్ విపరీతంగా రేట్లు పెంచి సారాను సీసాల్లో పోసి విక్రయాలు జరిపే పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మండల కమిటీ ప్రెసిడెంట్ కొండ్రపు రామకృష్ణ, మింగి లక్ష్మీనారాయణ, పుక్కాల శ్రీను, గద్దే సురేష్, పెందుర్తి రాజా తదితరులు పాల్గొన్నారు. లిక్కర్ విపరీతమైన రేట్లు పెంచింది, సారానే సీసాల్లో పోసి అమ్మి పరిస్థితి తీసుకొచ్చింది. అంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు నచ్చింది, వాళ్ళకు మెచ్చిన ధరల్లో అమ్మవలసిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. మీకు అలవాటు లేదు, మీ కుటుంబంలో అలవాటు లేకపోవచ్చు, శ్రమజీవులు అనేక మంది దానికి బానిసలు అయి ఉన్నారు. మరి ఆ బానిసలు అయిన వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయ ముందు రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి వాళ్ళకి మార్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చోబెట్టి వాళ్ళకు కౌన్సిలింగ్ చెయ్యి. కొనకుండా మార్చాలి తప్ప సారాను పోసేసి సారాన్ని వాళ్ళ యొక్క బలహీనతనే మనం బలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదని ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో లిక్కర్ మీద కూడా తెలుగుదేశం పాలసీ ఎలా ఉండబోతుందో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత దారుణంగా ప్రజలు మోసగించే ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలేదు. ఒక పక్కన వాళ్ళు దోచుకుంటూ, ఒక పక్కన ప్రజలకు పదివేలు అంటూనే వాళ్ళందరినీ కూడా దారుణంగా బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఫ్యాషన్ షాపు డీలర్ వాళ్ళకి మనశ్శాంతి లేదు, యానిమేటర్స్ వాళ్ళకి మనశ్శాంతి లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటూనే మనం జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకున్న ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ప్రభుత్వం మీద ఆధారపడితే మన అందరం కూడా ఈ లోకంలో బతికుంటారని నమ్మకం. ప్రజలు సహకరించకపోతే కరోనా కేసులు మరిన్ని పెరిగిపోతాయని, 4 నెలల పాటు కరోనా కేసులు రాకుండా అధికారులకు మండల ప్రజలంతా సహకరించారని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం ఉండాలని ఎంపీడీఓ జాన్ లింకన్ విజ్ఞప్తి చేశారు. గండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు.
మార్చి నెలలో కరోనా వచ్చినప్పటి నుంచి 4 నెలల పాటు గండేపల్లి మండలంలో ఒక కేసు కూడా రాకుండా అధికారులందరికీ ప్రజలందరూ ఎంతగానో సహకరించారని తెలిపారు. గండేపల్లి మండలంలో ఒక కేసు రాకపోవడంతో ప్రజల నిర్లక్ష్యం వచ్చిందని, ఆ నిర్లక్ష్యంతో ప్రజలంతా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ అధికారులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు గండేపల్లి మండలంలో 10 కేసులు రావడంతో పాటు ఒక మహిళ మృతి చెందడం బాధ కలిగించిందన్నారు. ఎస్ఐ తిరుమలరావు మాట్లాడుతూ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మార్చి ఏప్రిల్ నెలలో గండేపల్లి మండలంలో వారు చేసిన సేవ మరవలేనిదన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినప్పటికీ అంకిత భావంతో వారంతా పనిచేసి కరోనా దరిచేరకుండా ప్రజల్లో అవగాహన కల్పించారని తెలిపారు. తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ పోలీసులు ప్రారంభంలో కఠిన నియమాలు పెట్టడం వల్ల గండేపల్లి మండలానికి కరోనా రాలేదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఉత్తమ మండలంగా చేయాలని కోరారు. వైద్యాధికారిని సౌమ్య మెహతా మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోగులను అంటరాని వారిగా చూడరాదని, వారు చేయరాని నేరాన్ని ఏమీ చేయనప్పటికీ వ్యాధి సోకడం వల్ల వారి కుటుంబ సభ్యులను సైతం దూరం పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సామాజిక దూరం పాటించి మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మా సర్వీసెస్ మీరు మనలో ఎంతగా గుర్తించారనేది వీ ఫెల్ట్ సో హ్యాపీ. తహసీల్దార్ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఈ వాళ్ళు గారు కానీ, డాక్టర్ గారు కానీ, మేము కానీ చాలా హ్యాపీ విషయం. కరోనా మొట్టమొదటిసారి మన మండలంలో రాకపోవడం కారణం ఏంటంటే, ఎక్కువ ఈ మండలానికి రావడం బయట నుంచి వచ్చే వాళ్ళ వచ్చింది. మన పోలీసు, మన ఎస్ఐ గారు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత స్ట్రిక్ట్గా పనిచేశారంటే, జిల్లాలో నా కారు ఎక్కడ ఆపలేదు, ఇక్కడ ఆపేసి. అంటే ఎండి మండలంలో ఎండివో నేనన్నా, ఎస్ఐ గారు లేకపోతే నా ఐడి కార్డు చూపిస్తేనే లోపల అనలేదు. కానీ వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి ఐడి కార్డు చూపించుకుని వచ్చాం. అంత కష్టపడి పనిచేశాం. మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, చెప్పుకోవడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. అందరికీ తెలిసిపోయింది కోవిడ్ వస్తే వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలల్లో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన బిక్కవోలు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు, ఇతర వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, పక్కనే ఉన్న కేరళ, ఒడిశా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ముందు ఉన్నాయని, మన రాష్ట్రంలో మాత్రం కరోనా విషయంలో ప్రశ్నించిన వారిని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పనులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అనంతరం ఆయన బిక్కవోలు మండల టీడీపీ కమిటీ, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటుపై టీడీపీ నేతలతో చర్చించారు. సమావేశంలో బిక్కబోలు మండల టీడీపీ అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ బేరా వేణమ్మ, టీడీపీ నేత కర్రి శ్రీనివాసరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పాలచర్ల శివప్రసాద్ చౌదరి, మాజీ ఎంపీటీసీలు గొర్రెల త్రిమూర్తులు ఎన్వి సుబ్బారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, టీడీపీ నేత పడాల ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్గాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది.
దాన్ని 14 నెలల కాలంలో సరిదిద్దలేకపోగా ఇంకా సమస్య ఈ మధ్య కాలంలో పూర్తిగా తీవ్రం కావడం జరిగింది. మరి కరోనా వ్యాప్తి చెందిన తర్వాత కరోనా వ్యాప్తికి ప్రధానమైన కారణాల్లో ఇసుక అక్రమ రవాణా. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఇసుక రవాణానికి వెసులుబాటు ఇవ్వడం, అదేవిధంగా మద్యానికి వెసులుబాటు ఇవ్వడం, ఇవన్నీ చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయికి రావడం జరిగింది. ఇవాళ కొన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా కరోనాను అరికట్టినప్పటికీ కూడా కేరళ కానీ ఒరిస్సా కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ అనేక రాష్ట్రాలు సమర్థవంతంగా ఇవాళ కరోనాను అరికట్టినాయి. ఇవాళ మహారాష్ట్రలో దారువి ప్రాంతంలో తీవ్రంగా కరోనా వ్యాపించినప్పటికీ కూడా అక్కడ సమర్థవంతంగా ప్రభుత్వం కరోనాని వ్యాప్తి చెందకుండా నిరోధించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిర్లక్ష్యంతో ఉండడం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో ఉండడం, ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించాలి, వాళ్ళని ప్రశ్నించిన నాయకులపైన కానీ అధికారులపైన కానీ వేధింపులు గురి చేయాలనే లక్ష్యంతోనే ఉండడం వలన ఈ కరోనాపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఇవాళ తీవ్రంగా రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ చివరికి ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా అప్పు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసే దుస్థితికి ఇవాళ రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంగా ఈ 14 నెలల కాలంగా రాష్ట్రం తీవ్రంగా తిరోగమన దిశలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, తన పరిపాలనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా తన చెప్పు చేతుల కింద ఉంచుకోవాలనే దారుణమైన పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం రావడం జరిగింది, ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఏ విషయంపైన ముఖ్యమంత్రి గారు స్పందించరు, ఏ విషయాన్ని ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నామనేది ఉండదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రభుత్వ పరిపాలనలో ఉంచడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇవాళ రకరకాల వదంతులతో అమరావతిని మారుస్తామని ఒకసారి, అమరావతి రైతులు దాదాపుగా 210 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తామన్న అమరావతి విషయం పట్టించుకున్న పరిస్థితి ఏర్పడింది. రోజుకు ఒక మంత్రి విశాఖకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పరిపాలన మారుస్తామన్నామని స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ మూడు రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అతలాపతలం చేయాలని ప్రయత్నం చేయడం, పూర్తిగా రాష్ట్రంలో అనిశ్చిత ఏర్పడిన పరిస్థితి వచ్చింది. ఈ అనిశ్చితి తొలగిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిశ్చితమైన అభిప్రాయం తీసుకోవాలి. ఇప్పటికే కోర్టులు 68 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టుకేలు వేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంచార జీవిని వినియోగించుకోండి, సంచార జీవిని బస్సు ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్రామ్. యాదవులను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించేలా సంఘటితం చేస్తాం, మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు నక్కిళ్ల బాబురావు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ డిమాండ్. కేసులు పెరగకుండా ప్రజలు సహకరించాలి, మీట్ ది ప్రెస్లో ఎంపీడీఓ జాన్ లింకన్. ఇవి నాటి ఏబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.